रेपे आंध्र प्रदेश मंत्रिवर्ग विस्तरण जरगबोतोंदी मुंदुगा ऊहिंचिनट्टुगाने धर्मान कृष्णदास डिप्यूटी सीएम गा प्रमाण स्वीकार चेयबोतुन्नारु अलागे रेपु एपी राजभवन लो धर्मान तो गवर्नर విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇద్దరు మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు గవర్నర్ హరిచందన్. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు విధేయత సామాజిక వర్గమా లేకపోతే సమర్థత అన్న ఊహాగానాలకు తెరదించుతూ ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఒక వనమహోత్సవంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేస్తారు. గవర్నర్ హరిచందన్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహనా అడిగి తెలుసుకుందాం. రెహనా, ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు ప్రమాణ స్వీకారం జరగబోతోంది? షెడ్యూల్ ఏంటి? దేవి, రేపు మధ్యాహ్నం 1:29 మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇద్దరు మంత్రులు కొత్తగా క్యాబినెట్ లో చేరబోతా ఉన్నారు. ఒకళ్ళు సిదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండొక ఎమ్మెల్యే తూర్పు గోదావరిలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి చెల్లబోయిన వేణు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళిద్దరిని రేపు కొత్తగా మంత్రివర్గంలో చేరబోతా ఉన్నారు. మధ్యాహ్నం 1:29 రాజభవన్ లో గవర్నర్ ఉంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వీళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికంటే ముందు మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేపు ఒక ప్రోగ్రామ్ ను కూడా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఈ చెట్లకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంట్లో ఆయన పాల్గొంటారు. ఇబ్రహీంపట్నంలోని గాజులపేటలో వన మహోత్సవ కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు. మరొక అంశం మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ కి ప్రమోషన్ వచ్చింది అని భావించాలి. ఆయన ఉప ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ కూడా కేటాయించినట్టుగా సమాచారం అందుతోంది. దేవి, రైట్ రెహనా? ధర్మాన కృష్ణదాస్ కు ప్రమోషన్ ఇచ్చారు సీఎం జగన్. ఆయన్ను డిప్యూటీ సీఎం గా ఆయన నియమించబోతున్నారు. రేపు ఏపీ రాజ్భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం. రేపు ఇద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అడిగి తెలుసుకున్నారు. రెహనా, ఏపీ మంత్రివర్గం ఏర్పడిన 13 నెలల తర్వాత రెండో విడత విస్తరణ జరుగుతున్న సమయంలో ధర్మాన కృష్ణదాస్ కి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు సీఎం. ఎందుకు ఇంత ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చిందన్న చర్చ నడుస్తోంది. మనం చూసుకున్నట్లయితే నిజంగానే ఇది ఒక అనూహ్యమైన మంత్రివర్గ విస్తరణ అని చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది అధిక రెహనా మంత్రులు మోపిశెట్టి వెంకటరమణ, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో ఈ రెండు పదవులు ఖాళీ అయ్యి వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ ఇద్దరు కూడా, అంటే వేణు తెలుగైన వేణు కావచ్చు, అదేవిధంగా సిదిరి అప్పలరాజు, వీళ్ళిద్దరు కూడా మొదటిసారి ఎమ్మెల్యేలైన నాయకులే కాబట్టి
రెవెన్యూ వంటి కీలక శాఖను ఇప్పటికీ అనుభవం ఉన్న వాళ్ళకే ఇవ్వడం అనేది సాధారణ